प्रचार దేని గురించి చేస్తున్నారు గత కొద్ది రోజులుగా చూస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి మిమ్మల్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు ఏంటి మీ ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలాలండి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కాల్ పెడతానని ప్రతిజ్ఞ చేశారు మేము ఈయన ప్రతిజ్ఞ చేసిన దగ్గర నుంచి ఆలకించి పిఠాపురం నియోజకవర్గం ఎంచుకొని ఇక్కడ పోటీ చేస్తానని తెలిసినప్పటి నుంచి మీ ఎవరండి మాది శర్భవరం అండి కొత్తపడి మండలం పిఠాపురం నియోజకవర్గం పచ్చపాడు మండలంలో మేము అభిమానం కొలిది నిన్న ఇక్కడ తిరుగుతున్నాను సార్ మీ పేరండి పేరు బాబ్జీ అండి ఇంటి పేరు మామిడి ఓకే ఏంటండి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకండి అంత అభిమానం దేని బాగా అభిమానం అండి చిన్నప్పటి నుంచి అభిమానం అండి అంటే దేని గురించి అండి ఏం చూసారా ఏమన్నా ఇచ్చారంటే నిలబడతారండి మాట తప్పడండి అదండి అంటే ఏమన్నా మంచి కార్యక్రమాలు చేసి మీకు తెలుసు కార్యక్రమాలు లేదు ఎలాగా చేస్తారండి ఇంకా ఆయన ఆయన గొప్పతనమే గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళనే చేస్తారు మీ తరపున మీరు ఇలా ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు మంచి మెజారిటీ వస్తుందా మెజారిటీ వస్తా సార్ అక్కడ చంద్రబాబు గెలుస్తాడు ఇక్కడ ఈయన గెలుస్తాడు ఎందుకు తిరగలేదు ఇక్కడ లక్ష మెజారిటీ మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా చాలా మంది మండలానికి ఒకళ్ళు అధ్యక్షులు తిరుగుతున్నారు పెద్ద పెద్ద లీడర్లు వస్తున్నారు డబ్బులు ఖర్చు పెడతాం అంటున్నారు మరి ఎలా ఉంటది అంటారు బాబు ఎంత ఖర్చు పెడితే మాత్రం ముందుసారి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మా సైకిల్ ఎక్కడ ఆగదన్నారు ఫ్యాన్ దూసుకుపోయింది అలాగే ఇప్పుడు ఫ్యాన్ ఆగిపోద్ది సైకిల్ దూసుకుపోద్ది గ్లాసులు వేసిపోద్ది ఇంక అందుకంటే ఏం చెప్పేది ఏం లేదు కదా గొప్పలు చెప్పుకోవడం దేనికి ఎన్ని రోజులు నుంచి తిరుగుతున్నారు ఇలాగా నేను ఇప్పటికి నాలుగైదు రోజులు పట్టి తిరుగుతున్నాను బాబు ఒక పూట భోజనం రాత్రులు ఒక పూట చేస్తాను పొద్దుతమానే ఇంక చేయడం ఉండదు నిర్హార్దేచ్ఛ ఎన్నికల కమిషన్ దీక్ష పెట్టారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని సీఎం ఎలాగవుతారు నెక్స్ట్ ఈ టిప్పుకి లేదు మీరు అలాంటి చేయకూడదు ఇప్పుడు ఇది ఈసారి మీరు ఆ టాపిక్ వచ్చారు కాబట్టి కేసీఆర్ గారు ఈయన దగ్గర శిష్యార్కం చేశారు సీఎం అవ్వారు రేవంత్ రెడ్డి గారు శిష్యార్కం చేశారు సీఎం అవ్వారు అయితే ఏ వ్యక్తి కూడా ఎవరొకరు సాయం లేకుండా పెద్దోడు అవడం కష్టం అండి ఈ టెక్నికల్ అన్ని నేర్చుకోవాలి ఈయన ఇక్కడ మళ్ళీ సార్ ఇడిపోవాలి మెగా ఫ్యామిలీ అంతా తిగాల అప్పుడు సీఎం గ్యారంటీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికి ఫామ్ గా ఉండడం మంచిది నా నిర్ణయం ప్రకారం మోదీ గారు కూడా కలుస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఎలా అనిపిస్తుంది సార్ మోదీ గారు మూడు ఉన్నారు కదండి నేను పెట్టుకున్నాను కదా మూడు మంచిది మోదీ గారి గురించి తెలుసా మరి తెలుసండి బోర్డు మంచి పనులు చేశారు కదా ఆయన మోడీ గారు ఉండవలసినాడే ఇప్పుడు మోడీ గారిని పంపించడం ఇంకెవరు పంపుతారం కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సన్నివేశాల్లో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలుపు ఎవరన్నా ఆపగలరు ఎవరు ఆపలేదు సార్ సౌందర్యాన్ని ఎవరు ఆపుతారండి సౌందర్యం ఎంత ఉంటుందో ఎవరు తెలుస్తుంది అండి ఇప్పుడు ఎవరి గుండెలు ఏముందో ఏం తెలుస్తుంది బాబు డబ్బు కమ్ముడు అయిపోతారని కన్నా కళ డబ్బు ఇస్తే పుచ్చేసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఉన్నానండి నాకు రూపాయి పని లేదండి రోజుకి 200-300 రూపాయలు డ్రింకులు కాదు చూడలేదు అయ్యే నాకు పోయిన లేదు కాబట్టి సాయంకాలం 7:30 దాకా 6:30 దాకా తిరుగుతానండి 6 గంటలకి అక్కడ దిక్కుని బస్సు చూసి పడుకోవడం అలాగే ఈ నియోజకవర్గం అంతా తిరగడం నా పని ఇకైతే పవన్ కళ్యాణ్ గారు గెలిపే మీ ధ్యేయంగా పనిచేస్తే మాకు చేయవండి అది మంచి జరుగుతుంది అంటారు ఆయన వల్ల ప్రజలకి మంచి జరుగుతుంది బాబు నాకు జరగకపోతే లెక్క ఉంది ప్రజలందరూ బాగుంటారంట ప్రజలందరూ బాగుంటే చాలు ఎన్ని రోజులు పర్యటన మరి ఎన్ని రోజులు అంటే అండి ఎలక్షన్ రెండు మూడు రోజులు ఉందన్న దాకా సాగుతూనే ఉంటదండి ప్రచారం ఎప్పటి వరకు చేయగలిగితే అప్పటి వరకు చేస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ